ranch dressing salad ante ranch ante enti dressing ante enti salad ante enti ee moodu bhagalu manam ardham chesukovali ardham chesukovali ante munduga avi tayar chesukuntu manam ardham chesukunte baaguntundi kabatti ranch dressing salad ki kavalsina padarthalu ento chusukundam mundu okay ranch dressing salad ki kavali kooragayallo ranch dressing salad ki kavali cabbage capsicum and red bell pepper alage one whole onion mayonnaise lemon wedge coriander whole garlic cream cayenne pepper and also red chili powder buttermilk worcestershire sauce there's kodiyanta chili vinegar rum or wine mee ishtam alage salt pepper and kodiyanta olive oil ee ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ ఇంట్లో ఉండడం కొంచెం కష్టం కాబట్టి ఇవన్నీ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి ఈ ఎపిసోడ్ అవ్వగానే పరిగెత్తుకుంటూ సూపర్ మార్కెట్కి వెళ్ళి నేను చెప్పిన రెసిపీ ఐ మీన్ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా తెచ్చుకొని ఈ ర్యాంచ్ డ్రెస్సింగ్ సాలడ్ తయారు చేసుకోండి ఓకే ముందుగా మనం ఇక్కడ ఏం చేయాలంటే కూరగాయలన్నింటినీ పక్కకు పెట్టేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఇక్కడ పక్కకే ఉన్న మిక్సింగ్ బౌల్ రాదర్ యాక్చువల్లీ మిక్సర్లోకి వేసి కలిపేసి మంచి డ్రెస్సింగ్ తయారు చేసుకోవాలి సో వీ షల్ బిగిన్ విత్ మయోనీస్ క్రీమ్ బటర్ మిల్క్ గార్లిక్ సైన్ పెప్పర్ రెడ్ చిల్లీ పౌడర్ నిమ్మకాయ రసము ఇంకా ఈ ట్రే మీద ఇన్నే వస్తాయి కాబట్టి ఇన్నే తీసుకెళ్దాం దీని తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్లో మిగతా సామాన్లు తీసుకెళ్దాము ఓకే 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 ముందుగా దీంట్లో యాడ్ చేస్తాము ఈ ట్రేతో పాటు నేను స్పూన్ తెచ్చుకొని ఉంటే సింపుల్ ఫ్లోలో చేసేవాడినిగా ఓకే ముందుగా మనం దీంట్లో యాడ్ చేస్తాము మయోనీస్ వన్ హోల్ కప్ ఆఫ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ మయోనీస్ మయోనీస్ ఎలా తయారు చేస్తారు అన్నది మీకు ఏమైనా డౌట్ ఉంటే మా ప్రీవియస్ ఎపిసోడ్స్లోకి వెళ్ళి రాదర్ youtube.com కి వెళ్ళి వావ్ ఏం రుచి స్పేస్ మయోనీస్ అని టైప్ చేస్తే మీకు దాని కంప్లీట్ రెసిపీ వస్తుందన్నమాట అలాగే మయోనీస్తో పాటు క్రీమ్ One cup of cream. Half a cup of buttermilk. Garlic cloves. 1, 2, 3, 4, 5, 6, 7, 8. I am using 8 cloves of garlic. లెమన్ వెజ్ అంటే నిమ్మకాయ ముక్క దాంట్లో నుంచి నిమ్మరసం పిండి ఈ మిక్సర్లోకి ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాము దాంతోపాటు హాఫ్ ఏ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే హాఫ్ ఏ టేబుల్ స్పూన్ ఆఫ్ సాయాన్ చిల్లీ పౌడర్ అది లేదు అంటే మీరు పెప్పర్ కూడా వాడచ్చు అన్నమాట రైట్ ఇప్పుడు దీని తర్వాత దీంట్లో యాడ్ చేస్తాము కొద్దిగంత రమ్ ఆర్ వైన్ అలాగే కొద్దిగంత వోర్చెస్టర్షైర్ సాస్ సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ అబౌట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వైన్ నేను ఇక్కడ వైన్ వాడుతున్నాను ఒకవేళ మీకు వైన్ లేదంటే మీరు డార్క్ రమ్ కూడా వాడచ్చు వాసనకే అయిపోతున్నా నేను అలాగే కొద్దిగంత చిల్లీ వినెగర్ ఎంత వాడుతున్నాను అంటే జస్ట్ అప్రాక్సిమేట్లీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ వినెగర్ అండ్ ఫైనలీ అబౌట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వోర్చెస్టర్షైర్ సాస్ అన్ని యాడ్ చేసిన తర్వాత మిక్సీ మీద మూత పెట్టేసి ఏం చేయాలో తెలుసు కదా మీకు సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపిన తర్వాత మిక్సీలో వేసి తిప్పిన తర్వాత ఏదైతే క్రీమ్ ఏర్పడుతుందో దాన్ని ర్యాంచ్ డ్రెస్సింగ్ అంటారు రైట్ ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ ఎలాగో తయారైపోయింది కాబట్టి దానికి అప్రాప్రియేట్ సాలడ్ తయారు చేసుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మిగిలిపోయిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ష్రెడ్ చేసుకొని ఈ ర్యాంచ్ డ్రెస్సింగ్ కి తగ్గట్టు సాలడ్ తయారు చేసుకున్నాం సో హియర్ వి గో
క్యాబేజ్ తరుక్కున్నప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, యాజ్ థిన్ యాజ్ పాసిబుల్, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా షెడ్ చేయండి దాన్ని. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము బెల్ పెప్పర్స్, బెల్ పెప్పర్స్ ఈ రెడ్ కలర్ బెల్ పెప్పర్ ని కూడా మనం స్ట్రిప్స్ మాదిరిగా కట్ చేసుకొని సాలెడ్ లోకి తయారు చేసుకుందాము. హియర్ వి గో. బేసిక్లీ ఇంత ఇంత సన్నగా రావాలన్నమాట, రాలేదు అంటే మీ సాలెడ్ ఫెయిల్, మీకు మార్కులు రావు. సేమ్ గోస్ ఫర్ యువర్ క్యాప్సికమ్, దాన్ని కూడా ఇంతే చిన్నగా సన్నగా తరుక్కోవాలి. ఈ మాదిరిగా క్యాప్సికమ్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత, స్లైస్ చేసుకున్న తర్వాత ఏమైనా పెద్ద ముక్కలు ఉంటే వాటిని మళ్ళీసారి చిన్నగా స్లైస్ చేసేయండి. బయట లేడీస్ అండ్ జెంటిల్మెన్, దీంట్లో ఇవే వెజిటబుల్స్ వాడాలని రూల్ ఏం లేదనమాట, మీరు ఏ రకమైన వెజిటబుల్ అయినా వాడచ్చు. అలా అని ఇప్పుడు మీరు తీసుకెళ్ళి దీంట్లో పుచ్చకాయ పెడితే బాగుండదు. మోస్ట్లీ దీంట్లో క్రంచీ వెజిటబుల్స్ వాడాలి. క్రంచీ వెజిటబుల్స్ అంటే క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ ఇలాంటివి ఏదైతే తినడానికి ఫ్రెష్గా క్రంచీగా ఉంటాయో అలాంటివి అనమాట. గెరికిన్స్ లాంటివి, గెరికిన్స్ అంటే తెలుసు కదా, ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ వాడాము, పికిల్డ్ వెజిటబుల్స్ అలాంటివి ఈ సాలెడ్లో చాలా మటుకు బాగా పనికొస్తాయి. ఇవి అన్నీ అయిపోయిన తర్వాత కూడా దీన్ని పెద్దగా పనేం పట్టడం అవసరం లేదు. ఉన్నాయి కదా, వీటిని జస్ట్ ఈ మాదిరిగా ఓపెన్ చేసేసుకుంటే యాజ్ సచ్ దీస్ ఆనియన్స్ విల్ మేక్ ఫర్ ఎ గ్రేట్ సాలెడ్. ఇలా పడుతూ ఉంటాయి, మన్నించండి. రైట్, ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి మీరు చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని, స్టార్టింగ్ విత్ క్యాబేజ్, ష్రెడ్డెడ్ క్యాబేజ్, అలాగే స్లైస్డ్ బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్, దాని తర్వాత ఆనియన్స్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫ్రెష్గా తయారు చేసుకొని పెట్టుకున్న మీ ర్యాంచ్ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఈ మిక్సింగ్ బౌల్లోకి ఇలా ప్రవేశపెట్టి కొద్దిగానే, మరీ ఎక్కువ, ఇంత మొత్తం తయారు చేసుకున్నాం కదా అని మొత్తం పోసేయకండి దాంట్లోకి, జస్ట్ కొద్దిగా యాడ్ చేసి దాంట్లోకి కొద్దిగంత సాల్ట్, పెప్పర్, కొద్దిగంత ఆలివ్ ఆయిల్, యాడ్ చేసి స్పాటిలా తీసుకొని దీర్ఘంగా మీ సాలెడ్ మీద మీ కళ్ళు, ధ్యానం, ధ్యాస, దృష్టి అన్ని దాని మీద పెట్టి కలిపి 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 బాగా కలిపేసిన తర్వాత మీకు మిగిలేది ఏంటి అంటే మీ ర్యాంచ్ డ్రెస్సింగ్ సాలెడ్. అయిపోయింది రెసిపీ, చాలా సింపుల్ రెసిపీ ఇది, తినడానికి మహా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆల్రెడీ దీని వాసన కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. దీన్ని ప్లేట్ చేసి చూపిస్తాను. తింటూ ఉండగా ఇది టెక్సస్లో తయారు చేసినప్పుడు వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు అన్న విషయం డిస్కస్ చేద్దాం. చూస్తూనే ఉండండి, టిట్టు స్పైసెస్ సమర్పించు. వావ్, ఏమి